అయ్యే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను పొద్దుపొద్దునే పన్ను అంతా కంప్లీట్ చేసేసుకున్నాను పొయ్యి బండ గిన్నె అంతా కడిగేసి బాసన్ల గిడెన్ని ఇది ఉమ్మేసుకొని ఇంకా టీ పెట్టడానికి అయితే ఇంకా ఇక్కడ కిచెన్ రూమ్లోకి అయితే వచ్చేసానమాట పొద్దున్నే కర్రీ కూడా వేసేసాను అదే క్యాబేజీ పప్పు చేసాను ఇంకా రైస్ గిన్నె పెట్టేసి అలాగే టిఫిన్ బాక్స్లోకి జావా చేశాను అనమాట రావులతోటి చేస్తాం కదా జావా అది వేసాను ఇంకా టీ పెట్టుకొని కొన్ని వాటర్ వేడి వాటర్ తాగేస్తే ఓ అయిపోద్ది అని చెప్పేసి ఫస్ట్ అయితే వేడి వాటర్ పెట్టేసుకొని అందులోనే కొంచెం సబ్జా గింజలు వేసుకొని నానబెట్టుకొని పెట్టుకుంటాను అనమాట పొద్దున లేవగానే ఫస్ట్ ఆ పని చేస్తే అవి మనం టీ తాగేసరికి అవి నాని ఉంటాయి ఇంకా వాటర్ ముందే తాగుతాం కదా కాబట్టి అవి తాగేసి ఇంకా వాటర్ తాగేస్తే పని అయిపోద్ది ఆ తర్వాత ఇంకా టీ అయితే పెట్టుకున్నా పక్కకైతే పాలు కాబెట్టాలి కొంచెం పెరుగు తోడు పెట్టడం కోసం అయితే పాలు అయితే కాబెట్టడం కోసం ఇంకో అయితే పెట్టుకున్నాను అనమాట అవి పెరుగు తోడు పెట్టుకోవాలి అందుకోసమే మొత్తం పాలు ఆపెడుతున్నాం ఇంకా పాలు ఈవినింగ్ తీసుకొస్తా అన్నారు కాబట్టి ఇంకా పాలు మొత్తంగా ఆపెట్టేసాను అనమాట ఇక కొన్ని వాటర్ కడిగేసి కొన్ని అంటే కొన్ని పోస్తాను మరి ఎక్కువ పోయడం లేదు ఎందుకంటే ఎక్కువగా చిక్కగా రావటం లేవన్నమాట పాలైతే ఎందుకో ఏమో చాలా ఇప్పుడు చలికాలం అంట కొంచెం చిక్కగా రావంట అందుకోసమే కొంచెం పల్సగా వస్తున్నాయని ఎక్కువ వాటర్ కలవట్లేము అనమాట పాలలో ఆ చాయ్లోకి కొంచెం చక్కెర చాయ్ పత్తా అయితే వేసేస్తున్నాను వేసేసి ఒక అబ్బాయి వచ్చేసిండు బాలు పడింది ఆంటీ తీరావా అని చెప్పేసి అంటే తీసుకోపో అని చెప్తే వినట్లేడు అనమాట ఇంకా తీద్రా అని చెప్పేసి అని అంటున్నాడు సరే అయితే అని చెప్పేసి వెళ్ళాను ఇక తర్వాత అయితే నాకైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను మనకి ఊరికే రావు డబ్బులు ఇట్లా చేయడం వల్ల చాలా వరకు అయితే నాకు ఒక కేజీ కేజీ చక్కెర ఒక కాపీ పౌడరు ఇవైతే వచ్చేస్తున్నాయి అందరికీ కూడా మీరు కూడా ఈ ఫ్లిప్కార్ట్లో ఇలా బుక్ చేసుకోవాలని కోరుకుంటున్నా చాలా తక్కువ రేట్లలో వచ్చేస్తాయి మనం బయట దానికంటే తక్కువ రేట్లలోనే వచ్చేస్తాయి కాబట్టి మీరు కూడా బుక్ చేసుకోండి ఇదైతే బిస్కెట్ ప్యాకెట్ ఫైవ్ గ్రీన్ బిస్కెట్ ప్యాకెట్ అంటారు కదా అంటే అన్ని రకాల రాగులు జొన్నలు అలాగే ఇంకేమంటారు మొక్కజొన్నలు ఇంకా ఏముంటుంది ఐదు రకాలైతే ఉంటాయి మొక్కజొన్నలు రాగులు సజ్జలు అవన్నీ ఉంటున్నాయి ఐదు రకాలు అయితే ఉంటాయి ఆ తర్వాత అయితే ఇవి అయితే కొర్రలు అనమాట ఇవి అలాగే కడిగేసి కొద్దిసేపు నానబెట్టుకొని అలాగే ఉంచేసి ఒక పావు గంట సేపు అర్ధ సేపు నానిన తర్వాత ఉడికించుకుంటే అలా కూర కలుపుకున్న పెరుగు కలుపుకునే తినేయచ్చు ఒకవేళ అట్లా తినబుద్ధి కావటం లేదు అనుకున్న వాళ్ళైతే కొంచెం మిక్సీ పట్టుకొని జావలా వేసేసుకొని కూడా తినేయచ్చు ఇవైతే పల్లీలు కిలో తీసుకున్నాం మంచిగా వచ్చేసినాయి పల్లీలు అయితే బాగా వచ్చినాయి బయట కొనుక్కుంటే మొత్తం చేదుగా వచ్చేస్తున్నాయి అట్లా కొని కొని యాస్ట్ వచ్చేసి సప్పటికైగా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుంటున్నాం పల్లీలు అయితే మంచిగా వచ్చేస్తున్నాయి క్వాలిటీ ఉంటున్నాయి అలాగే చేదు ఉండటం లేదు బయట కొనుక్కొస్తే చేదు ఎప్పుడు తిన్నా సరే చేదు ఉంటున్నాయి అగో రాగుల గురించి చెప్పాను కదా అదే ఇవన్నీ మల్టీగ్రెయిన్ అని చెప్పాను కదా అవే బిస్కెట్లు ఇవి ఓన్లీ ఇది గోధుమల మాత్రమే చేస్తాడు ఇవి ఎక్కువగా ఏం లేవు ఇది కేజీ ప్యాకెట్ వచ్చేసేమో వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి వచ్చేసింది అవేమో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చినాయి ఫైవ్ గ్రీన్స్ బిస్కెట్స్ ఇదేమో ఆశీర్వాద్ చిల్లీ పౌడరు ఇవేమో స్టిక్స్ ఇందాక పది రూపాయలకు ఒక ప్యాకెట్ అనమాట స్టిక్స్ అవే తీసుకున్నాను పల్లీలు కూడా డే వన్ ఫార్టీ రూపీస్కి సెవెంటీ ఫైవ్ రూపీస్కి హాఫ్ కేజీ వచ్చేసింది అది ఒకసారి తీసుకున్నాను నెక్స్ట్ టైము మళ్ళీ ఇది తీసుకున్నాను అనమాట నెక్స్ట్ టైం అయితే డబ్బాలో వచ్చేసింది ఫస్ట్ అదేమో అప్పుడు డబ్బాలో రాలేదు ఒక సంచిలాగా బ్యాగ్ ఉంటుంది కదా ఆ బ్యాగ్ లాగా దానికి లాకేసి ఇచ్చేసారు తర్వాతనేమో ఇలాంటి దాంట్లో ఇచ్చారు అనమాట ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో చూద్దాము ఇప్పుడు నేను మూడు సార్లు తీసుకున్న ఐటమ్స్ అనమాట ఒకసారి తీసుకున్నాయి కాదు ఇది మూడు సార్లు తీసుకున్నాను అనమాట ఒకేసారి అయితే కొన్ని ఐటమ్స్ తీసుకుంటాం వెయ్యి రూపాయల ఐటమ్స్ తీసుకుంటే ఎన్ని ఒక చక్కెర వచ్చేస్తే మనకి కాఫీ అని వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను మూడు సార్లు ఐటమ్స్ తీసుకున్నాను కాబట్టి మూడు సార్ల ఐటమ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను ఇక అన్ని ఐటమ్స్ కాదు లేకుండా అట్టలు ఇట్లా జాలీ జాలీగా ఉన్నాయి ఆ అట్టలు అయితే వేశారనమాట ఫస్ట్ అయితే పసుపు ప్యాకెట్ యాభై తొమ్మిది రూపాయలకు వచ్చింది యాభై ఏడా యాభై తొమ్మిదికి వచ్చింది హాఫ్ కేజీ పసుపు ప్యాకెట్ ఆ తర్వాత ఇది రవ్వ ఉప్మా రవ్వ కేజీ ప్యాకెట్ తీసుకుని అనమాట ఒక కేజీ ఉప్మా రవ్వ ఆ తర్వాత చక్కెర ఫ్రీగా వచ్చేసింది థౌజండ్కి ఫైవ్గా బుక్ చేశాం కాబట్టి చక్కెర ఒకటి ఫ్రీగా వచ్చేసింది మనం బయట కొనుక్కుంటే ఒక్కడన్నా ఒక్క రూపాయికి ఒక్క వస్తువు అని ఇస్తాడా పదివేల వస్తువులు కొన్నా ఒక్క రూపాయి వస్తువు అయితే ఎవ్వడయ్యారు మురిన్న బాటలు కూడా మనం ఇది కొనుక్కుంటా బయట కొనుక్కుంటా వంద రూపాయలు ఉంటుంది మనం ఇలా ఆన్లైన్లో బుక్ చేసాం కాబట్టి సెవెంటీ కాయ ఏమో వచ్చింది ఆ తర్వాత బ్రష్లు తీసుకున్నారు పది రూపాయలకు ఒకటంట ఆరు బ్రష్లు వచ్చినాయి నలభై రూపాయలు ప్యాకెట్ ఒక ప్యాకెట్ నలభై రూపాయలు అనమాట అంటే మనకు పడింది ఇంకా తక్కువనే పడింది ఆరు ప్యా ఆరు బ్రష్లు వచ్చినాయి నలభై రూపాయలు అంటే లెక్కేసుకోండి ఆ తర్వాత పేస్టులు ఇది డాబర్ రేటు పేస్ట్ ఏడు వందల గ్రాములు నాకు ఫస్ట్ సార్ అయితే ఇంకా తక్కువ వచ్చింది వన్ ఎయిటీ ఫైవ్కి వచ్చింది ఇప్పుడు మాత్రం ఎంతకు వస్తుందంటే రెండు వందల ముప్పై ఐదు రూపాయలకు వస్తుంది ఆ తర్వాత ప్యారాషూట్ లీటర్ బాటిల్ తీసుకున్నాను అదే కొబ్బా నూనె ఇట్లా లీటర్ బాటిలే తీసుకుంటాను నేను ఇది కూడా తక్కువనే వచ్చింది త్రీ హండ్రెడ్ రూపీస్కి లీటర్ బాటిల్ వచ్చింది ప్యారాషూట్ నేను ఒకసారి లీటర్ తీసేసుకొని అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం అన్నీ అవన్నీ వేసేసి ఆయిల్ రెడీ చేసుకొని పెట్టుకుంటాను కాబట్టి అందుకోసమే లీటర్ బాటిల్ తీసేసుకుంటాను ఇంకా ఇంకొకటి కూడా మురిన్న బాటిల్ తీసుకున్నాము అయితే ఒక గ్లాసులో బాటిల్లో ఎన్ని గ్లాసులు వచ్చేసాయి అని చెప్పేసి లెక్క పెట్టుకుంటున్నాను అనమాట అంటే వాళ్ళు ఆల్రెడీ అలా లిస్టు ఇట్లా మనకు పేపర్ పైన కనిపిస్తుంది అది అయితే ఇది పిండి అయిపోయింది ఇంట్లో అందుకోసమే మళ్ళీ బుక్ చేశాను ఇది కూడా డెబ్బై ఏడు వచ్చింది శనగపిండి మంచిగా ఉంది క్వాలిటీ కింద అంతా బాగుంది నేను బయట బెల్ కంపెనీ కొనేదాన్ని ఇలానేమో ఇది కొన్నాను అనమాట ఆ తర్వాత మాజా బాటిల్ ఒకటి ఇది స్లైస్ ఇది కూడా తక్కువ రేట్గా వచ్చేసింది మనం బయట కొనుక్కుంటే ఇది కూడా వంద రూపాయలు ఉంటుంది కావచ్చు ఇది లీటర్ పావు తక్కువ రెండు లీటర్లు అనమాట ఇది కూడా తీసుకున్నాను ఆ తర్వాత చిప్స్ మా వాళ్ళు బుక్ చేసుకున్నారు మా పిల్లలు ఒకటమ్మా ఇది బింగో బుక్ చేసుకున్నామన్నారు మళ్ళీ ఇది బుక్ చేసుకోరు ఇది వన్ టెన్ గ్రామ్స్ థర్టీ రూపీస్కి వచ్చింది బయట అయితే సిక్స్టీ రూపీస్ ఉంది దీని మీద రేట వచ్చేసి సిక్స్టీ రూపీస్కి మనకి ఇందులో మాత్రం ఫ్లిప్కార్ట్లో మాత్రం థర్టీ రూపీస్కి వచ్చేసింది అనమాట రెండు ప్యాకెట్లు బుక్ చేసుకోరు తింటారు కదా పిల్లలు అందుకోసమే బుక్ చేసుకున్నారనమాట ఆ తర్వాత ఇదమ్మా పెసరపప్పు పెసరపప్పు తీసుకున్నాం పెసరపప్పు మినపప్పు మినపప్పు నూట పదిహేడు రూపాయలకి కేజీ కేజీ ప్యాకెట్ తీసుకురనమాట పెసరపప్పు అనుకుంటున్నాను మినపప్పు అయితే ఇవన్నీ కరెక్ట్ వచ్చినాయా రాలేదా అని చెప్పేసి మనకు లిస్ట్ కూడా పంపిస్తారు వాళ్ళు బిల్ వేసి ఆ కాయదాన్ని కూడా ఆ డబ్బాలోనే పెట్టి అనమాట మనం రాగానే ఈ లిస్ట్ చూసుకోవాలి ఏదన్నా ఐటమ్స్ మిస్ అయిందనుకో మనము మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ ఐటమ్కి మన ఏ ఐటెం రాలేదని మనం చెప్పినామనుకో ఆ ఐటమ్కి వాళ్ళు డబ్బులు అనమాట ఈ కాఫీ పౌడర్ అనేది నాకు ఫ్రీగానే వచ్చింది అంటే ఫ్రీ అన్నది కాదు ఒక రూపాయికి అయితే వచ్చేసింది అనమాట ఒక్క రూపాయికి ఒక చిన్న ప్యాకెట్కే మూడు రూపాయలు ఉంటుంది ఇట్లా డెబ్బై ఐదు రూపాయలు అరవై రూపాయలు ఉంది ఈ కాఫీ డబ్బాకి మనకి ఒక రూపాయికి వస్తుంది ఒక్కొక్కసారి తొమ్మిది రూపాయలకు వస్తుంది ఒక్కొక్కసారి ఒక్క రూపాయికి వస్తుంది ఇట్లా మనం బుక్ చేసుకోవడం వల్ల ఒక కేజీ చక్కెర వస్తుంది కాఫీ పౌడర్ వస్తుంది కాబట్టి మీరు కూడా అవైలబుల్గా వాళ్ళు ఫ్లిప్కార్ట్లో ఇలా బుక్ చేసుకోండి ఈ జ్యూసులు గిన్న పిల్లలకి అది కదా అని చెప్పేసి నేను పండుగ అవతలనే బుక్ చేసుకున్నాను అనమాట పండుగకి అవసరం వస్తాయని ఇంక అన్నీ ఒకేసారి చూపిస్తామైతే అని చెప్పేసి ఇంక అన్నీ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఇప్పుడు తీస్తున్నాను అనమాట ఇవన్నీ పిల్లలకి అది తాగుతారు కదా పండుగకి అని చెప్పేసి ఒకటి మొరిండా స్లైస్ ఇంకోటి మొరిండా చిప్స్ కూడా టమాటో సాస్ గిని ఉంటుంది కదా చిప్స్ అలా పెట్టుకొని తినేస్తారు కానీ ఇంకా మళ్ళీ ఎక్కడెక్కడ చదివిద్దామని చెప్పేసి ఇదైతే మినపప్పు మినపప్పు కూడా మనకి మంచిగా క్వాలిటీగా ఉంటున్నాయి వస్తువులు కూడా మళ్ళీ చాందోలు ఉన్న పురుగు పట్టకుండా ప్యాకెట్లలో వచ్చేసినాయి కాబట్టి పురుగు పట్టకుండా మంచిగా ఉంటున్నాయి కాబట్టి మీరు కూడా అవైలబుల్గా ఉంటే బుక్ చేసుకోండి ఎందుకంటే నలభై రూపాయల కిలో చక్కెర నలభై కాకుండా ముప్పై ఎనిమిది రూపాయల కిలో చక్కెర ఉంటుంది మనకి వెయ్యి రూపాయలకి పైకి బుక్ చేసుకున్నాం అనుకో ఒక్క రూపాయికి వస్తుంది కాబట్టి మనకి ఏం నష్టం అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి నష్టం అనేది అసలు ఉండదు ఇందులో బుక్ చేసుకుంటే మనకే లాభము కాబట్టి ఇంకా వాళ్ళే ఇంటి ముగడికి మనకి మనకు నచ్చిన ఐటమ్స్ అన్నీ ఇంటి వచ్చి ఇస్తున్నారు కాబట్టి పర్వాలేదు అలాగే మూడు వందల రూపాయలకి పారాషూట్ డబ్బా ఇట్లా సీల్ చేసి మంచిగా ఉంటుంది పేస్టులు ఏడు వందల గ్రాములు రెడ్ టూత్ పేస్టు అది బయట కొంటే ఒక ఒక దానికి వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఉంటుంది అంటే రెండు వందల గ్రాముల దానికి ఇంలా ఉంటే రెండు వందల ముప్పై ఐదు రూపాయల దానికి రెండు వందల ముప్పై ఐదు రూపాయలకి ఏడు వందల గ్రాములు వస్తుంది అంటే మూడు రెండు రెండు వందల గ్రాములు వచ్చేస్తున్నాయి ఒకటి వంద గ్రాముల అన్నమాట పేస్ట్ ఇంకా ఇట్లయినా అవసరం వస్తాయని చెప్పేసి నేను ఇట్లా డబ్బా తీసేసుకున్నాను ఒకసారి ఫస్ట్లో తీసుకున్నప్పుడు డబ్బా తీసుకున్నాను ఇక అది అయిపోయిందనమాట ఇంకా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఇట్లా డబ్బా తీసేసుకున్నాను ఆ తర్వాత ఇంకొక ఒకటి వచ్చింది అంటే తెల్లారి మళ్ళీ వచ్చింది అనమాట ఇది కూడా వెయ్యి రూపాయలకు పైననే బుక్ చేసాము ఇది ఇట్లా వచ్చింది డబ్బాలో రాలేదు ఇట్లా ఇట్లా జూట్ బ్యాగ్ ఉంటుంది కదా ఆ జూట్ బ్యాగ్లో వచ్చేసింది అనమాట ఇందులో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయి ఏం బుక్ చేసానో ఒకసారి చూసేద్దాం ఇందులో కూడా అంతే బిస్కెట్ ప్యాకెట్లు టీలోకి టీ తాగుతారు కదా పొద్దున సాయంత్రము ఆ టీ తాగినప్పుడు పిల్లలు తింటారు కాబట్టి తీసుకున్నాము అలాగే జీడిపప్పు ఇందులో కూడా వెయ్యి రూపాయల పైన బుక్ చేశాం కాబట్టి ఇందులో కూడా ఒకటి కాఫీ వచ్చింది అనమాట చిన్న బాటిల్ అలాగే నేను చాయ్ పత్తా ఇది వాడతాను రెడ్ లేబుల్ మసాలా అది ఉంటుంది కదా అదే వాడతాను అనమాట అందుకోసమే అది రెండు వందల ఎనభై ఒక రూపాయికి వచ్చింది నాకు అర్ధకిలా పద్ద కిలో తీసేసుకుంటే అట్లా వస్తుంది మనకి బయట కొనుక్కుంటేనే ఇది ఆవు కిలోకే ఎక్కువ రేటు ఉంటుంది అందుకోసమే ఇట్లయితే మనకు తక్కువ రేటు పడుతుంది కాబట్టి ఇట్లా తీసేసుకున్నాను అనమాట అయితే నాకు ఈ వెయ్యి రూపాయల ఐటమ్స్ తీసుకున్నాను కాబట్టి ఒక ఇడ్లీ రవ్వ వచ్చింది ఈసారి పోయిన సరం చక్కెర వచ్చింది ఈ సరం ఒక రూపాయికి ఇడ్లీ రవ్వ వచ్చింది కాఫీ వచ్చింది అనమాట రెండు వచ్చినాయి రుచి గోల్డ్ ఇది దేవునికి దీపాంగిని పామ్ ఆయిల్ అది వాడతారనమాట నేను ఆ తర్వాత ఒక కారం పొడి ప్యాకెట్ తీసుకున్నాను అది అదకీలకి నూట యాభై మూడు రూపాయలు ఇట్లా లిస్టులో చూసుకుంటున్నాం అన్ని ఐటమ్స్ వచ్చినాయి రాలేవా ఐటమ్స్ అన్ని వచ్చేస్తే మనకి లిస్టులో అన్ని కనిపిస్తుంది రాన ఐటమ్స్ కూడా ఒకవేళ బిల్లు పడ్డదనుకో మనకి ఇచ్చేస్తారు చూడండి ఇలా బిల్లు అన్నిటికీ దానికి ఏది ఉంది మనం బయట కొనుక్కుంటే సామాన్కి అన్నీ ఇలా రాసిస్తారో ఇలా కూడా వాళ్ళు అందులో కంప్యూటర్లో తీసి ఇస్తారన్నమాట ప్రతి ఒక్క ఐటెంకి మనకి బిల్లు ఉంటుంది రాకపోయిన ఐటమ్కి డబ్బులు కూడా వస్తాయి మనం మళ్ళీ ఫోన్ చేసి కస్టమర్ కేర్కి ఫోన్ చేసి అడిగితే ఇస్తారనమాట ఇంకా ఇప్పుడైతే నూనె ప్యాకెట్కి నూట ఏడు రూపాయలు ఇడ్లీ రవ్వ ఒక రూపాయికి వచ్చింది చాయ్ పత్తా మసాలా టీ కాబట్టి అది రెండు వందల ఎనభై ఒకటికి వచ్చింది ఈ మల్టీగ్రెయిన్ బిస్కెట్లు ఏమో తొంభై తొమ్మిదా వంద రూపాయలకే వచ్చింది ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ కారం పొడి ఏమో నూట యాభై మూడు రూపాయలకి వచ్చింది చూసారు కదా ఇది కూడా థౌజండ్కే బుక్ చేశాను చాలా మంచిగా వచ్చినాయి ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ ఇంకా ఇందులోనే బుక్ చేసింది ఇంకా బయటికి పోయేదే లేదు జీడిపప్పు కూడా అది జీడిపప్పు అద్దకిలా అది కూడా మూడు వందల అరవై రూపాయలకు అరవై ఐదు రూపాయలకు వచ్చింది బయట కూడా అదే రేట్ ఉంటుంది అనుకుంటా కాకపోతే ఇదేం ఎక్కువ మార్జిన్ లేదు అన్నింటిలో మార్జిన్ ఉంటుంది కానీ జీడిపప్పు బాదం పప్పులో ఎక్కువగా మార్జిన్ అయితే ఉండలేదు సరే అయితే ఇగ్ ఒక్క దానికోసం ఇంకా బయట కొన్నాక అదే రేట్ వస్తుంది కాబట్టి అదొకటి మాత్రం జీడిపప్పు మాత్రం ఇలానే బుక్ చేసుకుంటున్నాం చెప్పాను కదా తులసి అశ్వగంధ అల్లం ఇవన్నీ ఇందులో ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఇదే టీ పౌడర్ అయితే వాడతాం ఇంకా పోయినసారి తీసుకున్న టీ పౌడరు ఇంకా కొంచెమే ఉంది మళ్ళీ అయిపోయేదాకా ఎందుకు వెయిట్ చేయడం అని చెప్పేసి బుక్ చేసామన్నమాట ఇంకా జీడిపప్పు కూడా మంచిగా నీట్గా వచ్చేస్తుంది క్రెషర్ క్రెషర్ కూడా కొన్ని వస్తాయి అనమాట అంటే పౌడర్ పౌడర్ లాగా కూడా వస్తాయి అట్లా రాకుండా మంచిగా నీట్గా ఉంటుంది జీడిపప్పు అయితే బిస్కెట్లు అయినా బాగున్నాయి ఇవి అయితే నేను ఇంకా వేరే బిస్కెట్లు గోధుమ పిండితో ఇంకా వేరే వచ్చినాయి కదా అవి కాకుండా ఈ మల్టీగ్రెయిన్ బిస్కెట్లు మాత్రమే తీసుకుంటున్నా ఫైవ్ గ్రీన్ అట్లా మంచిగా రావులు ఓట్స్ అవన్నీ ఉంటున్నాయి కాబట్టి అవే తీసేసుకుంటున్నా ఇక కాఫీ అయితే ఈవినింగ్ కానీ లేకపోతే మార్నింగ్ కానీ ఎప్పుడైనా ఒకసారి అయితే ఇంకా కాఫీని అయితే సీసాలు అయితే బాగానే ఉంటున్నాయి ఇప్పుడు ఒక ఐదు ఆరు సీసాలు అయితే వచ్చేసినాయి మాకైతే ఇందులో బుక్ చేసినప్పటి నుంచి బయట నేనైతే ఎక్కువ పోవట్లేదు తెచ్చుకోవట్లేదు ఏదో ఒకటి రెండు ఐటమ్స్ అత్యవసరం అవసరం ఉన్నాయంటే అప్పుడు మనం తెచ్చుకుంటున్నాను లేకపోతే ఇలా అన్నీ మనము క్యాట్లో ఆడ్ చేసుకొని మనం అవసరం ఉన్నప్పుడు అన్నీ బుక్ చేసుకుంటే ఒక టూ డేస్లలో వచ్చేసినాయి మరి ఎక్కువ రోజులు అయితే పట్టట్లేదు టూ త్రీ డేస్లలో అయితే వచ్చేస్తున్నాయి మళ్ళీ అన్నీ సామాను ఎక్కడెక్కడ అయితే సదిరేయాలి కదా ఇంకా మళ్ళీ ఆ సంచిలోనే వేసేసుకొని తీసుకెళ్ళి ఆ డబ్బా ఉన్నాయి కదా మనకు ఫస్ట్ వచ్చిన డబ్బాలలో వెతుకుంటున్నా ఇవన్నీ ఇంకా అవసరం ఉన్నాయి అన్నీ అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఒక దాంట్లో ఆయిల్ ప్యాకెట్లు అన్నీ ఒక దాంట్లో ఈ కారం పొడి స్పైసెస్ అన్నీ ఒక దాంట్లో అన్నీ పెట్టేసుకొని చదిరికొని పెట్టుకున్నాం అనుకో ఏదైనా ఉందో మనం తీసుకొని వాడుకోవచ్చు అయితే ఇవి సంచ్లో అయితే పెట్టేసి పెట్టారనమాట ఇట్లా మీరు కూడా అవైలబుల్గా ఉంటే బుక్ చేసుకోండి మంచిగా తక్కువ రేట్లో వచ్చేస్తున్నాయి ఎవరికి ఊరికే రావు డబ్బులు కష్టపడితేనే వస్తాయి కాబట్టి మనం వృధా చేసుకోకూడదు మనకు డబ్బులు అనేది అయ్యే ఒక్క రూపాయికి కూడా బయట పదివేల వస్తువులు కొనుక్కుంటాం ఇరవై వేల వస్తువులు కొంటాం ఒక చక్కెర ఒకసారి ఫ్రీ అండి ఒక కాఫీ పౌడర్ ఫ్రీ అండి అంటే ఎవ్వరు ఇయ్యరు ఇంట్లో కనుక వెయ్యి రూపాయల వస్తువులు కొనుక్కుంటే మంచిగా ఒక కాఫీ అన్న లేకపోతే రవ్వ ఇడ్లీ రవ్వ ఒకసారి నాకు గోధుమ పిండి వచ్చింది ఒక కేజీ ఇప్పుడేమో ఇడ్లీ రవ్వ వచ్చింది ఒకసారి ఏమో చక్కెర వచ్చింది అట్లా రెండు ఐటమ్స్ ఇస్తారు కాఫీ లేకపోతే ఊద్బత్తిలు అన్న మనం ఇంట్లో దేవుడికి వాడుకుంటాం కదా అరవై రూపాయల ఉద్బత్తీలది కూడా మనకి తొమ్మిది రూపాయలకి ఇస్తారు అది ఒక రూపాయికి కాకుండా తొమ్మిది రూపాయలకి ఇస్తారు అట్లా తక్కువ తక్కువకు వస్తాయి అనమాట మరీ ఒక్క రూపాయకి వచ్చేటి మాత్రం చక్కెర రవ్వనే అలాగే గోధుమ పిండి ఇప్పుడు కాఫీ పౌడర్ ఇట్లా మూడు ఐటమ్స్ మాత్రం అట్టిస్తారు ఒకసారి ఏమో బిస్కెట్లు ఇచ్చేది హాఫ్ కేజీ బిస్కెట్లు అందులో కూడా జీడిపప్పు ఉన్న బిస్కెట్లు ఇచ్చేది ఒక రూపాయికి ఇచ్చేది అవి ఇప్పుడు అవి బిస్కెట్లు ఇవ్వట్లేరు ఒకసారి నేను బుక్ చేసుకున్నా తక్కువ రేట్లలో అర్ధకిలకి నలభై ఎనిమిది రూపాయలకే బుక్ చేసుకున్నా మంచిగా వచ్చినాయి బిస్కెట్లు చాలా బాగున్నాయి ఇక ఆ తర్వాత అయితే ఈవినింగ్ అయితే కిచెన్ రూమ్లోకి వెళ్ళేసి ఇంకా కొంచెం చేతులకి మైదాకు పెట్టుకుని వంటిని ఇంకా అదంతా ఆయిన్ వాష్ కి నైట్ పూట పెట్టుకుంటే మైదాకు చల్లగా ఉంటుంది అసలు సర్దికి వస్తుంది అందుకోసమే ఇంకా పొద్దునకే ఇక పని ఏం లేదా అంత పని అయిపోయింది కదా అని చెప్పేసి ఒక రెండు గంటలైతే పెట్టుకొని అట్లా కూర్చున్న మంచిగా ఎర్రగా పండింది ఇక కడుక్కొని ఈవినింగ్ టీకీనే పెట్టేసి ఇంకా కూరగాయలు కింద తీసుకొచ్చుకొని అన్నీ ఎక్కడెక్కడ చదివేసి ఇంకా కిచెన్ రూమ్లోకి వెళ్ళేసి ఇంకా ఈవినింగ్ కూడా టీ పెట్టేసుకోవాలి కదా మళ్ళీ మళ్ళీ ఒక రౌండ్ టీ తాగేసి ఆ తర్వాత గిన్నె ఆడున్న బాసనలన్నీ అయితే తోముకోవాలి అన్నీ సదురుకోవాలి పొద్దున వండిన కూర గిన్నె అలాగే జావ గిన్నె అన్ని గిన్నె అన్నీ ఊడ్చిపెట్టుకొని సదురుకొని ఎక్కడెక్కడ పెట్టేస్తే ఓ పని అయిపోద్ది ఇంకా టీ అయితే అయ్యింది టీ తాగేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరికన్నా ఎవరికన్నా ఒక్కరికన్నా ఉపయోగపడుతుంది ఇలా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసినాయి మీకు కూడా అవసరం ఉంటే తీసుకుంటారని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను అవసరం ఉన్నవాళ్ళు ఇట్లా బుక్ చేసేసుకోండి